ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థిని విద్యార్థుల కోసం ముఖ్యంగా ఎవరైతే పేదల పిల్లలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఉన్నత విద్య అందించాలనే ఒక ఆశయంతో గత 2 సంవత్సరాలుగా అవిరళంగా అహర్నిశలు కృషి చేస్తూ పేద విద్యార్థులందరూ కూడా ఉన్నతమైనటువంటి చదువులు చదువుకోవాలి ఉన్నతమైనటువంటి ఉద్యోగాలు సాధించాలి సమాజంలో ఉన్నటువంటి అనగారిన వర్గాలు పీడిత ప్రజల పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ సమాజంలో ఉన్నతమైనటువంటి స్థానం సంపాదించాలని గౌరవ ముఖ్యమంత్రి ఒక కృతనిశ్చయంతో మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి ఫీజు రీయింబర్స్మెంట్ పథకానికి మరిన్ని మార్పులు చేర్పులు తెస్తూ మరి తండ్రికి తగ్గ తనయుడిగా తండ్రి కంటే 4 అడుగులు ముందుకేసి పూర్తి రీయింబర్స్మెంట్ ఫీజు రీయింబర్స్మెంట్ చేస్తూ ఈరోజు ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి మరి మొదటి విడత ఏప్రిల్ మాసంలో విడుదల చేయడం జరిగింది దాదాపు 700 కోట్లు మరలా రెండో విడతగా ఈరోజు దాదాపు 693 కోట్లకు పైగా మొత్తం 1,90,000 మందికి పైగా తల్లుల ఖాతాలోకి నేరుగా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు జమ చేయడం జరిగింది మరి గత 5 సంవత్సరాలుగా మరి తెలుగుదేశం పార్టీ హయాంలో మహానేత రాజశేఖర్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి పథకం ఏదైతే ఉందో ఫీజు రీయింబర్స్మెంట్ పథకం దాన్ని పూర్తిగా తూట్లు పొడిచి మరి పేద విద్యార్థిని విద్యార్థులకు ఉన్నతమైనటువంటి చదువులు నాణ్యమైనటువంటి చదువులు అందుకోకుండా చేసిన ఘనత గత ప్రభుత్వానికి మరి ఈరోజు ఈ రాష్ట్రంలో పేద విద్యార్థులందరూ కూడా పేదల పిల్లలందరూ కూడా అనగారిన వర్గాల పిల్లలందరూ కూడా ఇంగ్లీష్ మీడియం చదువులు చదువుకోవాలని అలాగే వారికి మంచి మౌలిక వసతులు కలిగినటువంటి ప్రభుత్వ పాఠశాలలు అందుబాటులోకి తేవాలని నాడు నేడు పథకం ద్వారా ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలన్నింటిలో కూడా మౌలిక వసతులు ఏవైతే ఉన్నాయో తాగునీరు కానివ్వండి మరి లైటింగ్ కానివ్వండి మరి మరుగుదొడ్లు కానివ్వండి మరి ఆ పాఠశాలకు సంబంధించినటువంటి ప్రహారీ గోడలు కాంపౌండ్ వాల్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటిని నిర్మాణం చేసి మరి వాటన్నింటిని ప్రభుత్వ పాఠశాలలన్నింటిని కూడా ఈరోజు కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా తయారు చేసి మరి ఈ విద్యా సంవత్సరం ఏదైతే 16వ తారీఖున మొదలవుతుందో ఆ రోజున మరి విద్యార్థి లోకానికి అంకితం చేయడానికి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు నిర్ణయించిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఎందుకంటే ఈరోజు ఇందాకే మనం వీడియో కాన్ఫరెన్స్లో చూసాం పిల్లలు కానివ్వండి వారి తల్లులు కానివ్వండి ఈరోజు చాలా ఆనందంగా మరి సంతోషంగా ఉండగలుగుతున్నారు ఎందుకంటే ఈరోజు ఈ ప్రపంచాన్ని గడగడలాడిస్తున్నటువంటి కరోనా మహమ్మారి ఏదైతే ఉందో మరి ఆర్థిక ఇబ్బందులు ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మరి ప్రజల యొక్క మనిషిగా ఒక మనసున్నటువంటి మనిషిగా మరి పేదల కష్టాలు తెలిసిన వ్యక్తిగా ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానీకానికి అందరికీ ప్రజల పిల్లలందరికీ కూడా మంచి విద్యను అందించాలి వారి చదువుకు ఎటువంటి ఆటంకం కలగకూడదు అంతరాయం కలగకూడదనే ఒక ఆలోచనతో మంచి ఆలోచనతో ఒక మంచి కార్యక్రమాన్ని ఈరోజు 2వ విడతగా శ్రీకారం చుట్టి పేదల పిల్లలందరికీ కూడా వారి తల్లుల ఖాతాల్లోకి వేయడం చాలా హర్షించదగ్గ విషయం ఈ రాష్ట్ర ప్రజానీకం మరి ఎల్లప్పుడూ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క స్థానం ఆయన ఏదైతే ఉందో వారి హృదయాల్లో పదిలంగా నిలిచిపోతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొక్కసారి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థిని విద్యార్థి లోకం తరఫున గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం విద్యా దీవెన పథకంలో ఫీజు రీయింబర్స్మెంట్లో మన జిల్లాలో 92,345 విద్యార్థులకి దాదాపు 53 కోట్ల రూపాయలు ఇవాళ సీఎం గారు తల్లుల ఖాతాలో జమ చేయడం జరిగింది మే ఏప్రిల్ నెలలో జరిగిన 1వ విడత కార్యక్రమంలో కూడా దాదాపు 90,000 మంది విద్యార్థులకు 50 కోట్ల రూపాయలు మన జిల్లాకి రావడం జరిగింది దీంతో 2 విడతలు అయిపోయి ఇంకా 3వ మరి 4వ విడత కూడా వచ్చే క్వార్టర్ తర్వాత వచ్చే అవకాశం ఉంది అండ్ ఇవాళ ఈ కార్యక్రమంలో మన జిల్లా నుంచి కూడా ఇద్దరు విద్యార్థులు ప్రత్యేకంగా సీఎం గారితో మాట్లాడి వాళ్ళ అభిప్రాయాలను తర్వాత వాళ్ళ సంతోషాన్ని కూడా
సీఎం గారికి కన్వే చేయడం జరిగింది. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నా పేరు రామలాలిత్య. నేను పీవీకేకే ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అఫిలియేటెడ్ విత్ జెఎన్టీయు అనంతపూర్లో బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. నాకు ఈరోజు సీఎం గారితో ఇలా మాట్లాడడానికి అవకాశం వచ్చినందుకు నేను చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అలాగే చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. ఈరోజు విద్యా దీవెన రెండో విడత ప్రారంభమైంది. నేను చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను సీఎం గారికి. సార్ ఇస్తున్న అమౌంట్తోనే మేము చదువుకుంటున్నాము. దానికి నేను చాలా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. నాకు అన్నయ్యగా నేను ఫీల్ అవుతున్నాను. నాకు అన్నయ్య ఎవరు లేరు, జగన్ అన్నయ్య నాకు అన్నయ్యగా. ఎందుకంటే ఒక అన్నయ్య ఏమేం చేయగలడో అన్ని పనులు జగన్ అన్న తన చెల్లెళ్ళకి అందరికీ చేస్తున్నారు. ఫస్ట్ అన్నయ్య చెల్లెళ్ళకి ఏం చూస్తారు, సెక్యూరిటీ పరంగా చూస్తారు. ఈ సెక్యూరిటీ పరంగా దిశ యాప్ తీసుకొచ్చి నాలాంటి ఎంతోమంది చెల్లెళ్ళకు ఒక సెక్యూరిటీగా ఆయన చేశారు. నేను చాలా థ్యాంక్స్ చెప్పుకున్నాను దానికి. ఆ తర్వాత ఎడ్యుకేషన్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. ఎందుకంటే ఎడ్యుకేషన్ ఉంటేనే ఆ రాష్ట్రం చాలా ఉద్ధరణ జరుగుతుంది. అలాంటి ఎడ్యుకేషన్కి ఇంపార్టెన్స్ ఇస్తూ ఆయన మమ్మల్ని అందరినీ చదువుతున్నారు. ఒకరిని ఇద్దరిని చదివించడం కాదు, ఇంత లక్షల మంది స్టూడెంట్స్ని చదివిస్తున్నారంటే ఆ క్రెడిట్ మాత్రం మీ గవర్నమెంట్కే, జగన్ అన్నయ్యకే దక్కుతుందని నేను మనస్ఫూర్తిగా చెప్పుకుంటున్నాను. అలాగే ఇలాంటి అవకాశం ఇచ్చినందుకు నేను చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ. ఓకే, సో ఐమ్ వెరీ ఎలేటెడ్ టు గెట్ సచ్ అన్ ఆపర్చునిటీ టు ఇంట్రాక్ట్ విత్ ఆనరబుల్ సీఎం సార్ టుడే. సో ఇట్స్ అ రేర్ ఆపర్చునిటీ అండ్ it's very great to like do things such. So coming to the like scheme, the scheme that like Vidya Divana that has been launched today, today the second phase of it, it's very like alarming. As I already told in the interaction with the CM, it is driving away all the financial limitations of the students and getting them to the closer to their success. So I heartfully thank the CM sir for doing all this. Thank you.